ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునిగాక. బ్లెస్సింగ్ టుడే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు చేసే ఉపకారాన్ని గురించి మనం చాలాసార్లు ఏమని భావిస్తూ ఉంటామంటే, ఒక మంచి ఉద్యోగం వస్తే, మన కుమారుడు స్థిరపడితే, మంచి ఇల్లు కట్టుకుంటే, వాహనాలు పొందుకుంటే, ఈలోకపరమైన ఆశీర్వాదాలు పొందుకుంటే అదే ఉపకారం అని మనం తలపోస్తూ ఉంటాం. చాలాసార్లు మనం ఇతరులతో కూడా ఒక మాట అంటూ ఉంటాం, ఇవన్నీ మనం పొందుకోలేదనుకోండి, దేవుడు ఏ ఉపకారం చేశారండి నాకు, నాకు ఏ మేలు చేశారు అని చాలామందితో మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఉపకారం యొక్క అర్థాన్ని గురించి దావీదు 103వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నారు. తన ప్రాణాన్ని బలపరుస్తూ అక్కడ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చదువుదాం. 103వ కీర్తన మొదటి నుండి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుడు చేసిన ఉపకారాలను గురించి ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట కింద వచనాలు మనం చదివితే, దావీదు తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఉపకారం యొక్క అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణమా అని చెప్తూ 3వ వచనములో నుండి, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదంగుచుండినట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఈ వచనాలని గమనిస్తున్నప్పుడు దావీదు ఉపకారం యొక్క అర్థాన్ని ఎంత బాగా వివరిస్తా ఉన్నారు. ఎప్పుడైనా మనం ఉపకారం అంటే వీటన్నిటిని గురించి ఆలోచన చేశామా? ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా ఉపకారము మేలు అంటే ఒక ఉద్యోగం పొందుకోవడం, వివాహం జరగటం, మంచి ఇల్లు కట్టుకోవడం, కారు సంపాదించడం, మంచిగా ఆర్థికంగా అన్ని విషయాల్లో స్థిరపడటం, ఇదే మనం మేలనుకుంటా ఉన్నాం. కానీ దావీదు ఆలోచించినట్లుగా, దావీదు తన ప్రాణముతో చెప్తున్నట్లుగా, దేవుడు మన దోషములను క్షమించలేదా? ఆయన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మన నీతిమంతులుగా చేయలేదా? ఆయన మన సంకటములన్నింటినీ కుదర్చలేదా? సంకటం అంటే ఇంగ్లీషులో వ్యాధులు అన్న అర్థం కలిగినటువంటి మాటను ఉపయోగించారు. ఎన్ని వ్యాధుల నుంచి దేవుడు మనల్ని విమోచిస్తా ఉన్నారు? అలాగే సమాధిలో నుండి ఆయన మన ప్రాణాన్ని విమోచించలేదా? మరణానికి సమీపమైన మనలను ఆయన తప్పించి ఈరోజు వరకు మనల్ని సజీవులుగా ఆయన ఉంచలేదా? పక్షిరాజు యవనం వలె మన యవనం క్రొత్తదగుచుండినట్లుగా మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచట్లేదా? అనుదిన ఆహారం ఇచ్చి మనల్ని పోషించట్లేదా? మనల్ని బలపరచట్లేదా? అనేక సార్లు బలహీనమైనప్పుడు ఆయన మనల్ని లేవనెత్తలేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉపకారం అంటే ఏంటో దావీదు ఒక అర్థాన్ని మనకి ఈరోజు నేర్పిస్తూ ఉంటాడుగా. మన ప్రాణంతో కూడా చెప్దామా? నా ప్రాణమా, ఉపకారం అంటే ఈలోకపరమైన ఆశీర్వాదం కాదు. ఆయన నీ ప్రాణాన్ని విమోచించాడు, నీ దోషములను క్షమించాడు, సమాధిలో నుండి మనల్ని విమోచించాడు, పక్షిరాజు యవనం వలె మన యవనం క్రొత్తదంచున్నట్లుగా మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు నా ప్రాణమా అని మీరు కూడా చెప్పుకుంటూ మనమందరం చెప్తూ దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. ఆయనను స్తుతిస్తూ ఇంకా దేవునికి సమీపంగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నిన్ను ఆశ్రయించు మా జీవితాలలో తండ్రి ఈలోకపరమైన ఆశీర్వాదంతో పాటు మా ఆత్మకు మా ప్రాణమునకు కావలసిన అనేకమైన ఉపకారాలు మీరు చేస్తున్నట్లుగా ఈరోజు దావీదు జీవితంలో నుండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, మా దోషములను మీరు క్షమించినటువంటి వారు, మా సంకటములను కుదిర్చిన వారు, అలాగే సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినటువంటి ఏసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పక్షిరాజు యవనం వల్ల మా యవనం కొరతదగుచుండినట్లుగా మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తూ మమ్మల్ని రక్తంతో కడిగి నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేయడానికి ప్రతిరోజు వాక్యం చేత మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఇంకను మీరు ఆశీర్వదించండి. నీ సేవకులుగా శుభం పలుకుతున్నాను. ఆయన ఇదిగో వారి జీవితాలు మీరు చేసిన ఉపకారాలన్నిటి కొరకు నీకు వందనాలు. ఈ లోకపరమైన ఆశీర్వాదం కొరకు దేనికోసం వాళ్ళు ఆశపడుతున్నారు అవి కూడా వారికి అనుగ్రహించి నీ మహిమ కొరకు నిలవబెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆయన నీ సేవకులకు శుభం పలుకుతూ దీవెన పలుకుతూ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించి నీ మహిమ కొరకు నిలవబెట్టుకుని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.